ఏ నగరాల్లోనైనా చెత్త కుండీలో మాత్రమే చెత్త కనిపిస్తుంది. కానీ చెన్నై సిటీలో మాత్రం చెత్తే కాదు పాత సైకిళ్ళు ఉంటాయి. అందుకే అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు చెత్తతో పాటు సైకిళ్ళను పట్టుకెళ్ళి బైక్ గ్రేవ్ యార్డ్లో పడేస్తారు. ఇదిగో ఇక్కడ గుట్ల గుట్లుగా పడి ఉన్న సైకిల్ ఫోటోలన్నీ ఆ కుప్పల్లోనివే. అసలు ఇంతకీ అన్ని సైకిళ్ళు ఆ నగరాల వీధుల్లోకి ఎందుకు ఉంటాయో తెలియాలంటే 6 ఏళ్ళు వెనక్కి వెళ్లాల్సిందే. అప్పట్లో ప్రజలకు రవాణా సౌకర్యాన్ని ఇస్తూ ఎన్నెన్నో సైకిల్ షేరింగ్ కంపెనీలు పుట్టుకొచ్చాయి. మొబైల్ యాప్లతో పనిచేసే వీటిల్లో ఎవరైనా సరే ఆ నగర పరిధిలో ఏ ప్రాంతం నుంచైనా సైకిల్ని తీసుకొని అవసరం తీరాక దగ్గరలోని మరో ప్రాంతంలో పార్క్ చేసి వీలుండేది. కొంతకాలం సైకిల్ చాలా వరకు పాడయ్యాయి. రానురాను ప్రజలు కూడా సైకిల్ వాడడం తగ్గించేశారట. దీంతో ఆ కంపెనీలు మూతపడ్డాయి. పక్కన పడి ఉన్న తమ సైకిల్ను అలాగే వదిలేశాయి. అలా బస్ స్టాప్లు, షాపింగ్ మాల్, రైల్వే స్టేషన్లు, రహదారులు పక్కన దాదాపు 2 కోట్ల పైగా సైకిల్ పేరుకుపోయారు. ఇబ్బందిగా మారిన ఆ సైకిల్ కోసం ప్రభుత్వం బ్రైక్ గ్రేవ్ యార్డ్ పేరుతో కొన్ని సంస్థలను ఏర్పాటు చేసి ఇలా డంపింగ్ చేస్తుందన్నమాట. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.